ఆర్థిక విధ్వంసం సృష్టించిన జగన్ రెడ్డి సర్కార్ ఆర్థిక సంవత్సరం మొదటి రోజు కూడా ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు దక్కే పరిస్థితి లేదు. చివరకు సామాజిక భద్రత పెన్షన్లు కూడా 3వ తేదీన మాత్రమే పంపిణీ చేస్తామని ప్రభుత్వం వాలంటీర్లకు ముందుగానే సమాచారం పంపింది. 2వ తేదీ సాయంత్రానికి పెన్షన్లు డ్రా చేసి 3వ తేదీ ఉదయం ఇచ్చేయాలని ఆదేశించింది. అప్పులు తీసుకొచ్చి తమ అనుయాయులైన పార్టీ సానుభూతి పరులుగా ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రం ఎడాపెడా బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, వేతనాలపై మాత్రం అంతగా దృష్టి పెట్టలేదు. సహజంగా ప్రతి రాష్ట్రంలోనూ ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో అంత ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆర్థిక సంవత్సరంగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 116,000 కోట్ల రూపాయలను అప్పు చేసింది. 65,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ నుంచి ఎఫ్ఆర్బిఎం కిందకు తీసుకురాగా, ఇవి కాకుండా మరో 55,000 కోట్ల రూపాయలను కార్పొరేషన్ల ద్వారా రుణంగా సమీకరించారు. మొత్తం 116,000 కోట్ల రూపాయలను 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణంగా తీసుకుంది. ఇంత రుణం తీసుకొస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు వేసే పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏ, పిఆర్సీ బకాయిలను కూడా ఇవ్వలేకపోయారు. దీనిపై అనేక మార్లు ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తామని ప్రకటించినప్పటికీ ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టింది. ఇటీవల ఏపీ ఎన్జీఓ సంఘం కూడా ఆందోళనకు దిగినా చర్చల పేరిట ఎలాంటి హామీ ఇవ్వకుండానే ఆందోళనను విరమింపచేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు దాదాపుగా 20,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రతి నెల ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు 5,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇవి కాకుండా సామాజిక భద్రతా పెన్షన్ల కోసం మరో 1,850 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం కూడా ఒక్కో నెలలో అందుబాటులో లేకపోవడంతో సకాలంలో ఇవ్వలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగుల అసంతృప్తిని తొలగించేందుకు గత నెలలో 1వ తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు 3వ తేదీలోపు వేతనాలు వేసింది. మరికొందరికి మాత్రం 6వ తేదీ వరకు వేతనాలు, పెన్షన్లు పడలేదు. 1వ తేదీనే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్లు కూడా 3వ తేదీన మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ముందుగానే వాలంటీర్లకు సమాచారం పంపింది. ఇక ఏప్రిల్ నెలలో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు ఇచ్చేందుకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం మొదట్లోనే తమకు 4,000 కోట్ల రూపాయలు అప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకు ఇండెంట్ పెట్టింది. ఏప్రిల్ 2వ తేదీన ప్రభుత్వంకు ఈ డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రమే ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు అందుతాయని చెబుతున్నారు.